నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి జ్యోతిష్ శాస్త్ర రీత్యా అనేక అనేక సంవత్సరాల నుంచి ఎన్నో విషయాలు నేను జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్తూ వస్తున్నాను మీరు చూస్తున్నారు అనుసరిస్తున్నారు లాభపడ్డారు కూడా దయచేసి మీరు కనుక మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా చూస్తారు అనుసరిస్తారు లాభపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మన్నించండి షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇకపోతే కరోనా విషయంలో ఏదో చెప్పాలనుకుంటున్నాను ఇది పుట్టింది మనకు తెలుసు ఇది ఏం చేస్తుంది కూడా మనకు తెలుసు దీని ప్రకారంగా నేను అనేక అనేక రకాలుగా ఆలోచించాను అయితే చాలామంది నా క్లయింట్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇతరత్ర దేశ విదేశాల నుంచి మన దేశం నుంచి కూడా చాలామంది ఈ కరోనా ఎప్పుడంతమవుతుంది దీనికి అసలు చావ్ అనేది ఉందా లేకపోతే ఇలా మనుషులు చావాల్సిందేనా మాకు అతిగతి తెలియటం లేదు మేము ఏం చేయాలి అని వాపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి కొంతకాలం ఓపిక పట్టండి దీని చివరి రోజుని నేను తప్పకుండా పరిశీలించి అందరికీ నేను ఒక్కసారిగా సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్లో చెప్తాను అప్పుడు మీరు దాన్ని తప్పకుండా చూడండి దాన్ని వినండి అప్పుడు మీకు సంతోషకరమైనటువంటి వార్త అందుతుంది దాని ప్రకారంగా అంటే దానికి ముందు ఆ కరోనా అంతానికి ముందు తగిన జాగ్రత్తలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలండి అని చెప్తూ వచ్చాను అయితే కరోనా గురించి పరిశోధన చెయ్యాలి అని అంటే ఎలా పరిశోధన చేయాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎక్కడ దీన్ని ఎండ్ చేయాలి అనేటువంటిది ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లో పడ్డానని చెప్పచ్చు అసలు ఏంటి ఈ కరోనా అనేది అసలు ఏమిటిది ఈ కరోనా ఏ రకంగా మనిషి యొక్క జీవితం పైన దాడి చేస్తుంది ప్రాణాలపైన ఎందుకని ఇంత మక్కువ కలిగి ఉంది ఎందుకు ప్రాణాలు తీస్తుంది అని బాగా ఆలోచించాను నాకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే ఏదైనా కానీ ప్రకృతి సిద్ధంగా ఏదైతే ఏర్పడుతుందో అది దడప అక్కడో ఇక్కడో అంచెలంచెలుగా కాస్తూ కూస్తూ మనకి చాలా ఇబ్బంది కలిగించవచ్చు కానీ ఇది అంత ప్రకృతి సిద్ధంగా తయారైనటువంటి ఒక సూక్ష్మజీవి అని నేను అనుకోలేదు అయితే ఇది ఎలా జరిగింది ఏం జరిగింది అసలు ఎవరి కరోనా అని బాగా ఆలోచించినప్పుడు మరి వుహాన్ అనేటువంటి ప్రదేశం ఏదైతే చైనాలో ఉందో అక్కడ సైంటిస్టులు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏమిటంటే ఒక అనిమల్ జన్యు నుంచి ఒక మనిషి జన్యుని కలిపి ఒక కొత్త జీవిని కనిపెట్టాలన్నటువంటి వాళ్ళ ఉద్దేశము ఈ రకంగా కరోనాగా సృష్టి జరిగినటువంటిది ఇది ఎవరో సైంటిస్టు అక్కడి నుంచి నేరుగా ల్యాబ్ నుంచి వుహాన్ మార్కెట్లోకి వెళ్ళి అక్కడంతా కూడా స్ప్రెడ్ చేసి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కరోనా అనేటువంటిది వ్యాపించింది అప్పట్లో మనకు తెలియదు కరోనా ఏం చేస్తుంది ఏ రకంగా ప్రాణహాని కలిగిస్తుంది అప్పట్లో మనం అనుకునేది ఏమిటనంటే మామూలుగా వైరస్ జలుబు దగ్గు లాగా ఇది కూడా ఉంటుంది అని అనుకున్నాం కానీ మరణాలు సంభవించినప్పుడు దీని సీరియస్నెస్ అనేటువంటిది మనకు అర్థమైంది ఈ సీరియస్నెస్కి ముందు మనం ఏమిటి మందు మనకు తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఇది మెల్లిగా రవాణా రాకపోకలు ఏవైతే ఉంటాయో ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి అక్కడ ఇక్కడగా ప్రయాణాలు ఎలా సాగుతుంటాయో వాటి ద్వారా ఈ కరోనా పేషెంట్లు దేశమంతా కూడా స్ప్రెడ్ చేయటం అనేటువంటి జరిగింది అటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందనంటే మరి అక్కడ లోకల్ అమెరికా అయితే అమెరికాలో అందరికీ కూడా జనానికి ప్రజలకి కూడా ఈ యొక్క కరోనా అనేటువంటి కోవిడ్ అనేటువంటి వ్యాధి సంక్రమించింది అక్కడ కూడా లక్షల్లో మరణించారు మరి ఇతర దేశాల్లో ఇండియాలోనైతేనేమి మరి పాకిస్తాన్లోనైతేనేమి శ్రీలంకైతేనేమి మరి ఫ్రాన్స్లో ఇటలీలోనైతేనేమి చివరికి రష్యాలోనైతేనేమి మరి ఇతర అన్ని దేశాల్లోనూ ప్రపంచ దేశాల అంతటా కూడా ఈ కరోనా కోవిడ్ అనేటువంటి వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఇది వ్యాపించటం ఇది మనుషుల యొక్క జీవితాన్ని బలిగోడడం అనేటువంటిది జరిగింది లక్షల్లో లక్షల్లో చనిపోయారు ఇదంతా కూడా మనకు తెలుసు అయితే ఈ కరోనా అనేటువంటిది ఏంటి ఎందుకు పుట్టాల్సి వచ్చింది ఏంటి కారణం ఏం జరిగింది అని కనుక బాగా ఆలోచించినట్టయితే జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్పాల్సి వస్తే మటుకు సరే సైంటిస్టులు చేసేటువంటి విధానాలు వాళ్ళ పరిశోధనలు వేరు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చూసేటువంటి విధానాలు వేరు అంటే ఆస్ట్రాలజీ పరంగా ఆలోచించినట్టయితే ముఖ్యంగా ఈ కరోనాకి కారణం ఎవరు అని గనక బాగా ఆలోచించినట్టయితే కరోనాకి కారణం కేవలం రాహు మాత్రమే కారణం మరి ఏ గ్రహాలు కూడా ఈ కరోనాకి కారణం కానే కాదు ఎంచేతనంటే రాహు అనేటువంటిది కేతు అనేటువంటిది మరి ఒకటే వీళ్ళిద్దరూ కూడా సగంగా ఖండించబడి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం చేత వీళ్ళు వేరువేరై తల మాత్రం రాహువుగా ఉండి ఆ రాహువు యొక్క మరి రాక్షస గ్రహం రాహు అనేటువంటిది రాక్షస గ్రహం ఈ రాక్షస గ్రహం ఏదైతే ఉందో దీని బుద్ధి ఏమిటనంటే దీని గమ్యం ఏమిటనంటే దీని ఉద్దేశం ఏమిటనంటే హింస దీని యొక్క పరిస్థితి ఎలా అంటే ఇది రకరకాల రాక్షసి కనుక రకరకాల వికృత రూపాలు దాల్చుతుంది అదృశ్య రూపంలో ఉంటుంది మానవాళికి చాలా భయంకరమైనటువంటి వ్యాధిని చెల్లరేగలా చూస్తుంది చంపేస్తుంది అంటే చంపటం అనేది దీనికి ఒక సరదా ఇది ఇప్పుడే కాదండి ఎప్పుడూ కూడా ఎప్పుడైనప్పటికీ కూడా ఎప్పుడైతే మిథున రాశిలోకి మరి ఆరుద్ర నక్షత్రంలోకి రాహు ప్రవేశిస్తుందో దాని యొక్క బుద్ధి అనేటువంటిది వక్రం అయిపోయి అది ఏ రకంగా కీడు తలపెట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది ఆ టైంలోనే షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది అయితే చాలామంది అంటున్నట్టుగా షష్టగ్రహ కూటమి ఏర్పడినందుకు కీడు జరగబోతుంది అని అర్థం కాదు షష్టగ్రహం అంటే అన్నీ కూడా అంటే మానవాళికి ఇటు భూమికి ప్రకృతికి ప్రపంచానికి ప్రజలకి జంతువులకి వృక్షాలకి అన్నింటికి మేలు చేకూర్చగలిగేటువంటి గ్రహాలు ఏవైనా ఉంటే ఏవి అవి అని అంటే సూర్యుడి నుంచి లగాయితూ శని వరకు ఆ తర్వాత ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహు కానీ కేతు కానీ ఈ రెండు మాత్రం క్రూర గ్రహాలు ఇవి ఎప్పుడు కూడా వినాశనాన్నే కోరుతుంటాయి అయితే ఈ యొక్క మంచిని కోడేటువంటి ఈ యొక్క సూర్యుడి లగాయితూ మరి ఈ శని వరకు వీళ్ళు ఎప్పుడైతే ఒక దగ్గర చేరుతారో అప్పుడు కేతు కూడా చేరాడు అనుకోండి షష్టగ్రహ కూటమి అనేటువంటిది మరి ధనస్సులో ఏర్పడింది ధనస్సులో ఏర్పడినప్పుడు వాళ్ళు ఏమిటి మనకు సూచన ఇచ్చారు అంటే వార్నింగ్ ఇచ్చారనంటే అదిగో రాహు ఈ రాహు వల్ల చాలా కీడు జరగబోతుంది తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త పడండి అని మనకి వార్నింగ్ ఇవ్వటం అంటే బహుపరాక్ అని చెప్పటం అన్నమాట అప్పుడు మనం అంతగా పట్టించుకోలేదు అక్కడ మనకి వైజ్ఞానపరంగా సృష్టించబడినటువంటి ఆ కరోనా ఈ రాహుకేమి సంబంధం అని అనుకున్నాం కాని కాదు రాహు ఎలాంటిది అనంటే ఎప్పుడూ కూడా ఒక సూక్ష్మజీవి ఒక కీటకము ఒక పురుగు ఒక విషం కలిగినటువంటి ఏదైనా ఒక కీటకం లాంటిది ఒక హాని కలిగించేటువంటిది ఏదైనా ఉందనంటే ఆ రాహు వల్ల కలుగుతుంది అన్నమాట అంటే అది ఆ యొక్క సైంటిస్ట్ బుర్రలోకి వెళ్ళి ఇటువంటి పిచ్చి ఆలోచన చేయించి ఈ కరోనాను సృష్టించింది అని మాత్రం మనం చెప్పవచ్చు అయితే ఈ రాహు యొక్క ప్రభావం వల్ల ఈ కరోనా పుట్టిందని చెప్పవచ్చు అప్పుడు ఈ కరోనాకి ఏమిటి గుణగణాలు ఉంటాయి చెప్పండి రాహుకు అటువంటి గుణగణాలన్నీ కూడా ఉంటాయి అయితే ఈ రాహులో రాహువులో అంటే ఎంతసేపు వినాశనమే అయితే ఇది కలియుగ అంతము మాత్రం కాదు మరి జనాభా తగ్గిపోతుంది చాలామంది చచ్చిపోతారు అది లక్షల్లో వేలలో కోట్లలో కూడా ఉండవచ్చు కానీ లోకం మాత్రం ఏదైతే యుగం మాత్రమో అది మాత్రం అంతరించిపోదు ఇలా రాహు అనేక సార్లు మళ్ళీ మిథునంలోకి వస్తాడు మిథున రాశిలోకి వస్తాడు ఆరుద్ర నక్షత్రంలోకి వస్తాడు ఆరుద్ర నక్షత్రంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి అవాంతరమే జరుగుతుంది అంటే ఇది ఒక్కసారి అంటే పంతొమ్మిది ఇరవై సంవత్సరాలకి ఒక్కసారి ఇది ఏర్పడుతుంది ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మాత్రం గట్టిగా చెప్పచ్చు అంచేత మళ్ళీ ఇప్పుడు ఈ మనం ఏదైతే ఉపద్రవము వచ్చిపడిందో పడిందో ఇప్పుడు ఏదైతే మనము ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నామో ఏదైతే ఈ హింసని మనం ఇప్పుడు అనుభవిస్తున్నామో ఇటువంటి హింసనే ఇటువంటి దుఃఖాన్నే మళ్ళీ మనం ఎప్పుడు అనుభవిస్తాము ఇరవై సంవత్సరాల తర్వాత అనుభవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈసారి మాత్రం ఈ షష్ట గ్రహ కూటమి వల్ల గ్రహాలన్నీ కూడా మనకి ఎంత వార్నింగ్ ఇచ్చినప్పటికి కూడా ఈ కూటమి వల్ల ఈ కీడు జరుగుతుంది అని అనుకున్నాం రాహు వల్ల జరుగుతుంది అని అనుకున్నప్పటికి కూడా ఈ షష్టగ్రహ కూటమి అనేది మాత్రం ఇది కీడు అన్నారు కాదు ఇవన్నీ కూడా ఒక చోట చేరి ఒక ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి ఒక వింతని చూశాడు అనుకుందాం అతడు ఇంకొక వ్యక్తికి చెప్తాడు అప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో అది మనకి సూచనప్రాయంగా తెలియజేసింది అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ రాహు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఇది ఇంతటి అవాంతరము సృష్టిస్తుందని కీడు జరుగుతుందని తెలుసు అది ప్రకృతి సిద్ధంగా ఏదైనా మరి అగ్నిపర్వతం బ్రద్దలైపోతుందేమో ఏదైనా అర్థకేక్ లాంటిది వస్తుందేమో లేకపోతే ఇంకేదైనా కొంచెం మరి ప్రపంచంలో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తాయేమో అని అనుకున్నారే కానీ ఒక కరోనా అనేటువంటిది ఉద్భవిస్తుంది ఇంతటి అఘాతాన్ని సృష్టిస్తుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోలేకపోయారు వైజ్ఞానికులకి బోధపడలేదు శాస్త్రజ్ఞులకి అంటే జ్యోతిష్ శాస్త్రజ్ఞులకి కూడా బోధపడలేదు కానీ కరోనా అనేటువంటిది పుట్టింది ఇది ఒక బ్రహ్మరాక్షసి ఈ రాక్షసి ఏదైతే ఉందో మరి పుట్టినప్పుడు ఏం చేస్తుందో ఏ ఏమిటి జరుగుతుందో ఎలా మరణాలు సంభవిస్తున్నాయో ఇవన్నీ మీకు తెలుసు అయితే దీనికి రకరకాలైనటువంటి మందులు వైజ్ఞానికులు కనిపెడుతున్నప్పటికీ కూడా అది మ్యూటేషన్స్ అంటే రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఇది ఇప్పటిపట్లో చచ్చిపోయేటువంటి పరిస్థితి కూడా కనపడటం లేదు ఇది చావాలి అంటే ఇది శక్తిహీని అంటే శక్తిని కోల్పోవాలి ఇది ఎప్పుడు ఈ కరోనా శక్తిని కోల్పోతుంది అని అంటే రాహు గనక ముందు తన యొక్క ఏదైతే బలము శక్తి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో అంటే ప్రస్తుతం ఎక్కడున్నాడు ఈ రాహు వృషభంలో ఉన్నాడు వృషభంలో ఉండి ఎప్పుడైతే శక్తిని కోల్పోతాడో ఆటోమేటిక్గా ఈ కరోనా అనేటువంటిది అదృశ్యమైపోతుంది ఎందుకంటే దానికి రాహు అనేటువంటి వాడు మరి సైలెంట్ అయిపోయినప్పుడు శక్తిని కోల్పోయినప్పుడు కరోనా ఆటోమేటిక్గా అదృశ్యమైపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఎప్పుడు జరుగుతుంది అని గనక దీర్ఘంగా ఆలోచించినట్టయితే రకరకాలుగా పరిశోధించినట్టయితే అర్థమైనటువంటి విషయం ఏమిటనంటే ఆరవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల సంవత్సరం సాయంత్రం ఎప్పుడైతే మరి ఆరు గంటల పదిహేను నిమిషాలకి కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఆటోమేటిక్గా అతను పూర్తిగా స్తంభించిపోతాడు అంటే అతను ఏమవుతుందనంటే సూర్యుడు యొక్క ఆధీనంలోకి వెళ్ళినప్పుడు ఆ వేడికి రాహు తట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తాను రక్షించుకోవటానికి అతను దూరంగా ఉండిపోయినప్పుడు ఆ శక్తి దొరకక ఈ కరోనా అనేటువంటిది ఈ రాక్షస పురుగు ఖచ్చితంగా అదృశ్యమైపోతుంది అని మాత్రం గట్టిగా చెప్పవచ్చు అయితే ఒక పది పర్సెంట్ ఒక టాస్క్ ఎందుకనంటే ఏమో సమయంలో కాస్త కూస్తో తేడా రావచ్చు పది ఆరు పదిహేను నిమిషాలు సాయంత్రం అన్న దగ్గర ఏదో పది గంటల లోపు కావచ్చు కానీ ఆ రోజు మాత్రం మనం ఒక మంచి మాట మాత్రం వింటాం ఒక శుభవార్త వింటాం ఈ కరోనా అనేటువంటి విష శక్తి అనేది లోపించింది అని మాత్రం మనం అర్థమైపోతుంది అప్పుడు మనిషి అనేటువంటిది తన యొక్క శక్తిని పెంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది బై దట్ టైం ఇమ్యూనిటీ అనేది విపరీతంగా పెరిగిపోతుందన్నమాట అటువంటి ఇమ్యూనిటీ కలిగినటువంటి ఆ మానవ శరీరాన్ని ఈ శక్తిని కోల్పోయినటువంటి కరోనా ఏమీ చేయలేదు అని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇది నేను మీకు శ్లోకాలతో పాటు అర్థాలు తాత్పర్యాలన్నీ చెప్తూ రకరకాలుగా సాంస్కృత పదాలన్నీ జోడించి మీకు అర్థమయ్యేలా చెప్తూ ఇవన్నీ చేసే కంటే సంక్షిప్తంగా ఒక పద్ధతి ప్రకారంగా మీకు నార్మల్ వర్డ్స్లో నార్మల్ సెంటెన్స్లలో సాధారణమైనటువంటి రీతిలో మీకు నేను ఎందుకు చెప్పవలసి వస్తుందనంటే ఇప్పటికే మీరు పూర్తిగా తల బరువెక్కిపోయి కష్టాల కడలిలో ఉండి మీరు ఇంకా ఏమి వినే పరిస్థితుల్లో లేరు ఏమి చూసే పరిస్థితుల్లో లేరు ఎవరికి వారే మృత్యువాద పడకుండా పరుగులెత్తుతున్నారు రకరకాలమైనటువంటి మామూలుగా నీటి కన్నీరు కాదు రక్త కన్నీరు కారుస్తున్నారు అటువంటి ఈ పరిస్థితుల్లో మీ మైండ్ని ఇంకా ఎక్కించడం ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో నేను ఆ పాండిత్య పద్ధతిలో కాకుండా ఒక సాధారణ పద్ధతిలో భయపడకండి ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పే రీతిలో మీకు చెప్పడం అనేటువంటిది జరిగింది సంతోషకరమైనటువంటి వార్త ఏమిటనంటే ఆరో తేదీ అక్టోబర్ సాయంత్రం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరమే ఆరు గంటల పదిహేను నిమిషాలకి ఈ యొక్క కరోనా అదృశ్యం అయిపోతుంది ఇది మాట అయితే ఈలోగా కొంతకాలం ఉంది కదండి మరి అంటే ఇంకా మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇన్ని నెలలు పోవాలి ఇన్ని నెలలు కరోనా మాయమవ్వదు తన ప్రతాపాన్ని అడుగడుగునా చూపిస్తూనే ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు చేయాల్సింది జాగ్రత్త పడాలి అంటే వైజ్ఞానికులు కానీ వీళ్ళు హెల్త్ కేర్ వర్కర్స్ కానీ లేకపోతే వైద్యులు కానీ వీళ్ళంతా మనకి చెప్తుంది ఏమిటి మాస్క్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఊపిరితిత్తుల మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తోంది అని గట్టిగా చెప్తున్నారు కాబట్టి నిజంగా ఊపిరితిత్తుల ప్రాబ్లంతోనే ప్రజలు చనిపోతున్నారు కాబట్టి మనం ముక్కుని నోరును మూసేయాలి కాబట్టి తప్పకుండా మనం అందరూ కూడా మాస్క్ ధరిద్దాం అదే మనకు షీల్డ్ ఆ తర్వాత మనం సాధ్యమైనంతవరకు డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం ప్రేమతో పలకరిద్దాం అయినా సరే ఇవన్నీ కూడా మనం వాళ్ళు చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించిన పక్షంలో మనం ఆ మృత్యువాత పడకుండా ఒకవేళ ఈ కరోనా కోవిడ్ వల్ల ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు కూడా వైద్య అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దాని ప్రకారంగా మనం నడుచుకుని మనం ఈ రోగం నుంచి బయటపడుతూ అక్కడి దాకా మనము ప్రయాణం చేయగలిగితే ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా మనకి దేవుడు సహకరిస్తాడు సర్వ జనాలు అంటే ప్రతి వాళ్ళు కూడా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో హాయిగా ఆనందంగా బ్రతుకుతారు ఆ తర్వాత ఏం జరుగుతుంది అప్పుడు ఏం జరుగుతుందనంటే మళ్ళీ అక్టోబర్ పోతుంది నవంబర్ అండ్ డిసెంబర్ ఈ రెండు నెలలు కూడా మనం శదీర్చుకోవడానికి అంటే ఇంత కష్టాన్ని చూసిన తర్వాత అలసిపోయి ఉంటాం కాబట్టి ఆ అరవై రోజులు మాత్రం మనం కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ మనం ఆలోచించటం మొదలు పెడతాం ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోకి అడుగు పెడతాం ఆ తర్వాత తప్పకుండా కొత్త ఎర ఒక కొత్త యుగం లాంటిది ప్రారంభమవుతుంది అది ఆనందకరంగా గ్లోరియస్గా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు మనము అంచెలంచెలుగా ఎదుగుదాం ఆ తర్వాత గతించిన వారికి మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం మనం చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి వాళ్ళ యొక్క ఆత్మలు శాంతి చేకూరాలని మనం ప్రార్థిద్దాం ఈ కరోనాని మనం పూర్తిగా మర్చిపోదాం ఈ కరోనా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు కాక పెట్టదు కాకపోతే మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత ఏ రకమైనటువంటి విష జంతువు కానీ విషం కానీ ఏ రకంగా ఈ రాహు మళ్ళీ మన మీద చిమ్ముతుందో మనకు తెలియదు అప్పటిదాకా మనం అన్ని హంగులు అన్ని జాగ్రత్తలు పడదాం అప్పుడు మనకు సూచనప్రాయంగా ఏదో ఒకటి తెలుస్తుంది తప్పకుండా మనం చేసేటువంటి చేద్దాం తప్పకుండా బాగుపడదాం ఇక భయపడకండి దయచేసి నేను చెప్పింది మాత్రం వినండి ఆ ప్రకారంగా మీరు నడుచుకోండి సరిపోతుంది మిమ్మల్ని మీరు రక్షించుకోండి అంటే ఎప్పుడు కూడా ప్రాణం ఉంటేనే కదా ఏదైనా ఆ ప్రాణాన్ని మీరు కాపాడుకోగలిగా ఏ మీరు ఎప్పటిదాకా కాపాడుకోవాలి నేను చెప్పాను చివరి తేదీ చెప్పాను దాని ప్రకారంగా మీరు ప్రాణాన్ని కాపాడుకోండి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలోకి మనం తప్పకుండా అడుగుడదాం ఆ తర్వాత అక్కడి నుంచి మనం దేవుడు మనకి ఎంత ఆయుష్లు ఆశిస్తే ఆయుష్ ప్రకారంగా అందరం బ్రతికేద్దాం ఆనందంగా బ్రతుకుతాం ఆహ్లాదంగా బ్రతుకుతాం ప్రేమతో బ్రతుకుతాం కలిసి ఉందాం ఆ ధర్మ రీతిని మనం వదిలిపెడం ఎవరైతేనేమి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అటు రాజకీయ నాయకులైతేనేమి ఇటు వైద్యులైతేనేమి ఈవెన్ జ్యోతిష్యులైతేనేమి చివరికి ఎవరైనా సరే అధర్మాన్ని మాత్రం మనం అందరం విడిచిపెడదాం కలిసికట్టుగా ఎదుటి మానవుడు నాలాంటి మానవుడే అని అర్థం చేసుకుని అందరం కలిసిమెలిసి ప్రేమతో అభిమానంతో ఒక ఆకర్షణతో అద్భుతమైనటువంటి రీతిలో మనుగడ సాధించడానికి మనం ప్రయత్నిస్తాం తెలిసింది కదండి సెలవు మరి ఉంటాను నమస్కారం